హలో ఫ్రెండ్స్, టుడే వండర్ఫుల్ వీడియో కొబ్బరి బూరెలు. ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి బూరెలు ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాము. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఉమా ఫ్రమ్ అమ్మమ్మ ఔషోదయం విన్నీ నవోదయం. ఓకేనండి, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకే, వీడియో చూసేయండి. 24 అవర్స్ నానబెట్టుకొని చక్కగా దీన్ని మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా బియ్యపిండి అయింది. ఇది ఒక 1/2 కేజీ బియ్యపిండి. ఒకవేళ 1/2 కేజీ అనేది తెలియకపోతే ఇట్లా కప్పుతో ఒక 6 కప్పులు అన్నమాట, 6 కప్పులు. ఓకే, కప్పుతో తీసుకునే పని అయితే ఒక 6 కప్పులు మనము బియ్యపిండి తీసుకున్నాం కదా, 1.5 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. లేదంటే మామూలుగా 1/2 కేజీకి 1/4 కేజీ బెల్లం, అంటే 1 చెక్క బెల్లం సరిపోతుంది. దీంతో ఒక 1/2 కప్ వాటర్ తీసుకుంటున్నాము. బెల్లంలో పోసేసుకొని కరిగించుకోవాలి. ఇలాచీ పౌడర్ 1 పించ్ ఆఫ్ సాల్ట్, లిటిల్ పించ్ అండి. అలాగే కొబ్బరి పొడిని యాడ్ చేస్తున్నాము. కొబ్బరి పొడి 1-2 కప్పులు కొబ్బరి పొడి తీసుకుంటున్నాను. పచ్చి కొబ్బరి పొడి అండి. ఓకే, వీటన్నిటిని కలుపుకొని మనం ఏదైతే కరిగించి పెట్టుకున్నామో బెల్లం వాటర్ని కూడా పోసుకొని చక్కగా పిండిని ముద్దలాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా ఒక కవర్ తీసుకొని మనం చేతికి ఆయిల్ రాసుకుంటూ ఈ విధంగా ఉండలు తీసుకొని చక్కగా రౌండ్గా ఇలా వత్తుకోవాలి. ఓకే, దీన్ని మనం కాగబెట్టుకున్న నూనెలో వేసేసుకొని చక్కగా ఆ విధంగా చూస్తున్నారు కదా, పొంగుతూ చక్కగా పైకి వచ్చేస్తుంది. ఈ విధంగా ప్రతిదీ పొంగేలాగా మంటని మరి ఎక్కువగా హీట్ కానియకుండా, అలాగని లో ఫ్లేమ్లో ఉంచుకోకుండా మీడియం మార్చుకుంటూ చక్కగా ఈ విధంగా అన్ని బూరెల్ని సిద్ధం చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఎంత చక్కగా బూరెలు అయితే పొంగాయో. ఓకే, కొబ్బరి బూరెలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఓకే, ఆల్ ఈజ్ వెల్, పాజిటివ్గా ఆలోచించండి, పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది. ఓకే, బాయ్.